వ్యవసాయానుబంధ రంగాలు నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గంగా ఉన్నాయి మరికొన్ని ప్రాంతాల్లో రైతులకు ప్రధాన ఆదాయ వనరుగా మారి లాభాలను కురిపిస్తున్నాయి వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి కోళ్ల పరిశ్రమలను ప్రధానంగా చేపడుతుండగా తరువాతి స్థానంలో వారి వారి మార్కెటింగ్ అవకాశాలను బట్టి జీవాలు పుట్టగొడుగులు పట్టు పురుగుల పెంపకం కుందెళ్ల పెంపకాలను చేపట్టి రైతులు ఉపాధి పొందుతున్నారు మార్కెట్ అవకాశాలను ముందుగా వెతికి పట్టుకున్న వారు కుందేళ్ల పెంపకాన్ని ఆదరిస్తున్నారు సాధారణంగా కుందేళ్లను ఇళ్లలో పెంపకం కోసం మాంసోత్పత్తి కోసం అమ్మడానికి బ్రీడర్లుగా వివిధ కళాశాలలకు సంస్థల ప్రయోగశాలలకు ఇలా పలు రకాలుగా విక్రయించుకునే అవకాశం ఉంటుంది ఉన్న అవకాశాలను ఒడిసి పట్టుకుంటూ పెంపకంలో తగిన మెళకువలను పాటించినప్పుడే కుందేళ్ల పెంపకం రైతుకు లాభసాటి వ్యాపకంగా మారుతుంది కుందేళ్ల పెంపకం చేపట్టాలనుకునే రైతులకు యాజమాన్యపు మలకవలను తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ శిక్షణ కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ ఎం ప్రసాదరావు నిరుద్యోగ యువత వాణిజ్య శరీరలో ఈ కుందేలని పెంచుకున్నట్లయితే ఉపాధి అవకాశాలని పొందడానికి అవకాశం ఉంటుంది ఈ కుందేలు పెంపకం చేపట్టే ముందు ఈ మార్కెట్ సదుపాయాలు అనేవి ఖచ్చితంగా గమనించాలి ఈ కుందేలు పెంపకానికి అనుకూలమైన జాతులు కానీ గమనించినట్లయితే ఈ కాలిఫోర్నియా వైట్ ఏపీఓయు బ్లాక్ అదేవిధంగా ఏపీఏయు ఫాన్ గ్రే జైంట్ ఫ్లెమింగ్ జయింట్ అనేది బాగా అనుకూలంగా ఉంటాయి కుందేలు పెంపకం చేపట్టడానికి ముందుగా ఎనిమిది నుంచి పన్నెండు నెలల వయసు గల ఆడ మగ కుందేలు ఎంపిక చేసుకోవాలి ప్రతి ఎనిమిది నుంచి పది ఆడ కుందేలకు ఒక మగ కుందేలు అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ కుందేలు షెడ్ అనేది తూర్పు పడమరగా ఉండేటట్టు నిర్మించుకోవాలి ఈ వాణిజ్య సరళలో ఈ కుందేలు పెంపకం చేపట్టాలంటే ఈ నేల పైన కానీ లేదా ఈ సిమెంట్ వేసిన గొచ్చు పైన కానీ పెంచడానికి అంత మంచిది కాదు ఎమ్మ ఆకారంలో ఉండే క్యాలిఫోర్నియన్ టైపు కేజీలు చాలా అనుకూలంగా ఉంటాయి తొంభై ఐదు ఇంటూ ఇరవై ఐదు అడుగుల పరిమాణం గల షెడ్లో సుమారుగా రెండు వందల బ్రేడర్ కుందేలు వాటిని పిల్లల్ని పెంచడానికి అవకాశం ఉంటుంది కేజీల్లో పెంచేటప్పుడు ఒక్కో కుందేలకు మూడు చదరపు అడుగులు ఆర కుందేలకు ఆరు చదరపు అడుగులు పెరిగే వయసులో ఉన్న ప్రతి కుందేలకు ఒక చదరపు అడుగు కేజీ విస్తీర్ణం అనేది అవసరం సాధారణంగా షెడ్లో ఉష్ణోగ్రత ఇరవై ఐదు నుంచి ముప్పై డిగ్రీలు సెంటిగ్రేటు అదేవిధంగా గాలిలో తేమ యాభై శాతం అదేవిధంగా వెలుతురు అనేది రోజుకి పన్నెండు నుంచి పద్నాలుగు గంటల చొప్పున ఉండేలాగా చర్యలు తీసుకోవాలి కేజెస్లో నీరు దాన రాత్రింబ వాళ్ళు అందుబాటులో ఉండాలి నీటిని డిప్పర్ల ద్వారా ఇచ్చినట్లయితే పని భారాన్ని తగ్గించుకోవచ్చు కుందేలను ఇబ్బంది లేకుండా పట్టుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ఇవి కుడి వాటి చెవులు మెడ వెనక భాగంలో ఉన్న చర్మాన్ని ఆ పట్టుకొని పైకి లేపి ఎడమ చేతిని వాటి వెనక్కాలు కింద పెట్టి పట్టుకోవాల్సి ఉంటుంది కుందేలు ఆరోగ్యంగా ఉండటానికి పన్నెండు నుంచి పద్దెనిమిది శాతం మాంసకృతులు కనుగ కలిగిన దానా ఇవ్వాలి ప్రతి వంద కిలోల దానాలో యాభై కిలోల మొక్కజొన్న లేదా జొన్న ఇరవై నాలుగు కిలోల వేరుశనగ లేదా సోయాబీన్ చెక్క ఇరవై నాలుగు కిలోల గోధుమతౌడు రెండు కిలోల లవణ మిశ్రమం కలిపి దానా తయారు చేసుకోవాలి తర్వాత లోసన్ బర్సిమ్ లేదా పిల్లి పెసర వంటి చిక్కుడు జాతి ఈ పచ్చి మేతను కూడా వీటికి దానాగా ఇచ్చినట్లయితే ఖర్చు అనేది భారీగా తగ్గుతుంది తర్వాత కుందేలకు ఎల్లప్పుడూ నీరు అందుబాటులో ఉండాలి ఒక కుందేలు సుమారు తన శరీర బరువులో రెండు వందల నలభై మిల్లీ లీటర్ల స్వచ్ఛమైన నీరు అనేది త్రాగుతుంది ఈ ఆడకుందేలను మగ కుందేలు అప్పుడు దాటించినప్పుడు ఆడకుందేలను మగ కుందేలు ఉన్న కేజెస్లో వదలాలి గర్భస్థ సమయం అనేది కేవలం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు రోజులు మాత్రమే కాబట్టి ఈ వెంటనే ఎక్కువ పిల్లలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కనుపులో ఎనిమిదికి తగ్గకుండా పది పది పై పడి ఈ పిల్లల్ని ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ కుందేలు చాలా వరకు తెల్లవారుజాము సమయంలో ఈ పిల్లల్ని పెడతాయి పుట్టినప్పుడు ఈ పిల్లలు సుమారుగా నలభై నుంచి అరవై గ్రాముల బరువుతో తూగుతాయి సాలిన ఎనభై నుండి వంద పిల్లల్ని ఉత్పత్తి చేస్తాయి సుమారు నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వరకు ఇవి సంతానోత్పత్తికి పనికొస్తాయి సంతానోత్పత్తికి వాడే ఈ బ్రేడర్ కుందేలు ఐదు నుంచి ఆరు కిలోల బరువు ఉంటాయి ఈ కుందేలు పిల్లలు పుట్టినప్పుడు వాటి దేహంపైన ఎలా ఎలాంటి వెంట్రుకలు ఉండవు కళ్ళు చెవులు మూసుకొని పుడతాయి తల్లిపైనే పూర్తిగా ఆధారపడతాయి ఈ ఆడ కుందేలు సాధారణంగా గూడు ఏర్పరిచి తమ పిల్లల్ని వాటిలో పెడతాయి ఇవి తమ దేహంపై గల ఈ పొడవైన వెంట్రుకలను లాక్కొని గూడుని ఈనడానికి రెండు రోజుల ముందు నుంచే తయారు చేసుకుంటాయి కేజెస్లో ఉంచినప్పుడు నెస్ట్ బాక్సులని ఈ పిల్లలు పెట్టే ఐదు రోజుల ముందు ఉంచినట్లయితే మంచిది రోజు ఈ పిల్లలు వాటి పాలు తాగుతున్నాయా లేదా తల్లి పాలు తాగుతున్నాయా లేదని కూడా గమనించాలి పాలు బాగా తాగే పిల్లల్లో ఈ పొట్టలో ఎలాంటి మడతలు ఉండవో వీటిని గమనించాలి జాగ్రత్తగా సుమారు పది నుంచి పన్నెండు రోజులు ఆ తర్వాత కుందేలు పిల్లలకు వెంట్రుకలు రావటం తర్వాత కళ్ళు తేరడం అనేది జరుగుతుంది పదిహేను రోజుల తర్వాత అవి నెక్స్ట్ బాక్స్ నుంచి బయటకు వచ్చి తల్లితో పాటు ఈ గణపు ఆహారాన్ని తీసుకోవడం అనేది ప్రారంభిస్తాయి ఈ వయసులో ఈ నెక్స్ట్ బాక్సుల్ని పూర్తిగా తీసివేయవచ్చు ఈ పుట్టిన నాలుగు నుంచి ఆరు వారాల వయసులో తల్లి నుండి వేరు చేసి ఒక వారం విశ్రాంతి తర్వాత ఈ తల్లిని మళ్ళీ జత కలిపినట్లయితే మళ్ళీ సంతానోత్పత్తి అనేది స్టార్ట్ అవుతుంది తర్వాత ఈ కుందేలు పిల్లలను మూడు నుంచి నాలుగు నెలల వరకు నేలపైన పెంచుకోవచ్చు కానీ ఆ తర్వాత ఆడ మగ వాటిని విడదీసి సపరేట్ చేసి కేజెస్లో పెట్టాలి ఈ కుందేలు పెంపకంలో ఈ వ్యాధులు అనేవి పెద్దగా ఉండవు అదేవిధంగా వీటికి టీకాలు కూడా అవసరం ఉండదు వీటిల్లో చర్మ సంబంధమైన వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి షెడ్ లోపల ఎటువంటి అపరిచుభ పరిస్థితి లేకుండా తేమ ఎక్కువగా లేకుండా చూసుకుంటే సరిపోతుంది ఈ కుందేలు పెంపకం అనేది ఈ మిశ్రమమైన వ్యాపారంగా అంటే ఇది కోళ్ళు గొర్రెలు మేకలతో పాటు వీటిని కూడా కొంత కొద్ది సంఖ్యలో పెంచుకున్నట్లయితే వాటి ఆదాయంతో పాటు వీటి ఆదాయం కూడా కొంత జత గ్రామీణ ప్రాంతాల్లో అధిక ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది